అనకాపల్లి ఏపీలోనే ప్రత్యేకమైన పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. ఇక్కడ ఏ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారు, అసలు ఏ ఏ పార్టీలు బరిలో ఉంటాయి అనే దానిపై రోజు రోజుకు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సీటుపై నాగబాబు కన్నేయటంతో ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా లేక జనసేన బరిలోకి దిగుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఖరారు కాకపోవటం పైన పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి ఎవరిది, టీడీపీదా లేక జనసేనదా? సీటు దక్కేదెవరికి, బరిలో ఉండేదెవరు? వైసీపీ అభ్యర్థి ఖరారు కాకపోవడానికి కారణమేంటి? అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ కోసం బైర దిలీప్, దాడి వీరభద్రరావు సహా చాలామందే క్యూలో ఉన్నారు. వాళ్ళెవరూ కాదు, మా అబ్బాయి విజయ్కే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు చింతకాయల అయ్యన్న పాత్రుడు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇటీవల మాడుగులలో రా కదలిరా సభ సందర్భంగా బహిరంగంగానే చంద్రబాబు ముందు వినతి పత్రం ఉంచారు అయ్యన్న. అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. మీకు పెట్టుకున్నారు సార్, సార్దర్ అప్లికేషన్ ఉంది, దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అమ్మవారి దైవల్ల, మన మాడుగుల అమ్మవారి దైవాల కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరు కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ. టికెట్ తమకే వస్తుందని టీడీపీలోని ముఖ్య నేతలంతా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ స్థానంలో అసలు టీడీపీ పోటీ చేస్తుందా అనేదే అనుమానంగా మారింది. జనసేన కీలక నేత నాగబాబు ఈ సీటుపై కన్నేయడంతో పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. 2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించిన నాగబాబు పాయకరావుపేటలో జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న చింతకాయల విజయ్ సైతం నాగబాబును కలిశారు. దీంతో ఇక్కడ టీడీపీ బరిలో ఉంటుందా లేదంటే ఈసారికి జనసేనకే టికెట్ కేటాయిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక అనకాపల్లి విషయంలో వైసీపీ కూడా కాస్త కన్ఫ్యూజన్ లోనే ఉంది. ప్రస్తుత ఎంపీ బీశెట్టి సత్యవతినే కొనసాగించాలా లేక మార్చాలా అనే ఆలోచనలో ఉంది అధికార పార్టీ. జనసేన నుంచి నాగబాబు పోటీ చేస్తే కౌంటర్ గా మంత్రి అమరనాథ్ను గాని మరెవరైనా బలమైన అభ్యర్థిని గాని బరిలో దింపాలనే ఆలోచన చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఏదేమైనా టీడీపీ జనసేన అభ్యర్థి ఖరారయ్యాకే తమ అభ్యర్థిని ఎంపిక చేసే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. సరాసరిన 13,50,000 మంది ఓటర్లున్న ఈ లోక్సభ నియోజకవర్గంలో కాపు, గవర సామాజిక వర్గాలతో పాటు వెలమలది కీలక ఓటు బ్యాంకు. మొత్తం ఓటర్లలో 70% ఈ మూడు సామాజిక వర్గాల వాళ్లే ఉంటారు. అందుకే అనకాపల్లి ఎంపీగా ఈ మూడు కమ్యూనిటీల నేతలే అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నారు. ఈ మూడు సామాజిక వర్గాలు బలమైనవి కావడంతో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ను చాలా జాగ్రత్తగా అప్లై చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. మరి ఈ ఈక్వేషన్లలో భాగంగా ప్రధాన పార్టీల నుంచి ఎవరికి టికెట్లు దక్కబోతున్నాయనేది ఆసక్తికర అంశం.